బొంబాయిలో ఎంత ట్రాఫిక్ ఉన్నా ఎవరికి వాళ్ళు ఒకే లైన్ లో పోతారు. సెంటర్ పోయేటోడు సెంటర్ పోతాడు, లెఫ్ట్ పోయేటోడు లెఫ్ట్ పోతాడు, రైట్ పోయేటోడు రైట్ పోతాడు. ఇక్కడ మన దగ్గర లేదు, రైట్ పోయేటోడు లెఫ్ట్ కుంటాడు, ఆయన మోక ఇట్లా కొట్టేస్తాడు. ఇక యాక్సిడెంట్ కాకుండా ఎట్లయితుందండి? నేను అంటున్నాను ఇది కూడా కొద్దిగా మీరు తప్పనిసరిగా ప్రజలకు ఎడ్యుకేట్ చేయాలి. ఏ లైన్ లో పోయేటోడు ఆ లైన్ లో పోతే కాదు. ఇంకా మీకు ఆటోల సంగతి అయితే చెప్పేది అవసరం లేదు, వాళ్ళకి ఫ్రీ హ్యాండ్, ఎక్కడన్నా వెళ్ళిపోవచ్చు. ముందు పై వెళ్ళిపోతే తెలిపాయి. మా పత్రికా మిత్రులను కోరేది ఒకటి ఉన్నదా, క్రైమ్ చేసిన వానికి మీరు ఎక్కువ ఎందుకు చూపిస్తారా బాబు? అరే వాడు జైల్లోకి వెళ్ళి వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు మళ్ళీ దిగేటప్పుడు అరే ఇది ఎక్కడ పనిచేది? అయితే ఏమైతుంది, కొత్త తరం వారు ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అంటుండు. అడ్వెంచర్ ఇస్ అరే ఐ కెన్ ఆల్సో డూ సంథింగ్ ఫర్ ది పాపులారిటీ. వాడు ఇవి చూసి కూడా క్రైమ్ చేస్తున్నాడండి. మీరు జర తక్కువ చూపించురా బాబు, నిజం చెప్తున్నా. వాడు బయటికి రాగానే వాడు హీరో, వానికి ఫ్రీ హ్యాండ్. హోటల్లో పోతే తిండి ఫ్రీ, పాన్ షాపులో పోతే పాన్ ఫ్రీ, పోలీస్ వాళ్ళు కూడా సలాం కొడతానికి అన్నా బాగున్నా క్యా అన్నా. ఇంకా ఇది మీరు వెంచకూడదు. పోలీస్ వ్యవస్థ అంతా బాగానే ఉన్నది, కానీ బయట పోలీసు వాళ్ళు ఏ విధంగా వ్యవహారం చేస్తారో, వన్స్ ఇఫ్ ఎనీబడి హాజ్ గోన్ ఇన్సైడ్ ఏం మాట్లాడతారా బాబు? భాష నేను మొన్ననే చూసిన వరంగల్ లోపలికి పోయినాక నోటికొచ్చి తిట్టేది జర బంద్ చేయమను. కమిషనర్ గారు మంచిగానే ఉంటారా బయట? ఎంత మంచి హనుమంతరావు గారు బాగున్నారా అంటారు. సపోజ్ నేను ఏదైనా ధర్నా చేసినాక లోపలికి పోయినాక మా పరిస్థితి కూడా అదే. ఏం భాష, ఏం భాష! మా ఇంట్లో కూడా మన ఆయన కూడా తిట్టారు, అట్లా తిడతారు అప్పుడు. ఇది కూడా కొద్దిగా కేసీఆర్ గారు మా ఇంట్లో పెట్టుకోండి. మీరు ఫ్రెండ్లీ అంటున్నారు బయట, ఫ్రెండ్లీ లోపలికి పోయినాక నో ఫ్రెండ్లీ. ఇన్సైడ్ పోతే ఇక వాళ్ళ భాష వాళ్ళ తీరు చూస్తే మహాప్రభు ఊకెళ్ళని ఎందుకు వస్తారా అనిపిస్తుంది. కొద్ది ఎక్కువ మాట్లాడినా ఏమని అనుకోరు కానీ సీఎం గారు మాట్లాడతాను కదండి, సీఎం కు తెలిసేది. లేకపోతే అందరు భజన చేస్తే ఎట్లా తెలుస్తుంది? ఏదైనా నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.